హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా ఉన్నారు అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి, వాళ్ళకి మోరల్ బూస్టప్గా ఉంటుంది. అసలు లాస్ట్ ఇయర్ 2023లో ఎన్ని మార్క్స్ మినిమం వస్తే మన అడ్వాన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై, ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాం. చాలామంది ఏమనుకుంటారంటే, అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే అది మనకు సంబంధించింది కాదు, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి బాగా ఇంటెలిజెంట్ అవ్వాలి, తెల్లారుజాము 3:30 లేచి నైట్ 12 వరకు చదవాలి, ఇట్లాంటి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చాలామందికి ఉంటాయి. అసలు అడ్వాన్స్ ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో మీకు నేను కొన్ని నిజాలు చెప్తాను, చూడండి ఫ్యాక్ట్స్. అడ్వాన్స్ ఎగ్జామ్ ఓవరాల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు పేపర్లు ఉంటాయి, రెండు పేపర్లు రాయాల్సిందే. రెండు పేపర్లు రాస్తేనే మనకైతే మార్క్స్ అయితే ఇస్తారు. మార్నింగ్ పేపర్ లాస్ట్ ఇయర్ ప్రకారం ఈ సంవత్సరం ఎన్ని మార్క్స్ ఉంటుందో మనకు తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే మార్నింగ్ 180 మార్క్స్కి, ఈవినింగ్ 180 మార్క్స్కి, టోటల్గా 360 మార్క్స్ జరిగింది. రెండు పేపర్లు కలుపుకొని మ్యాథ్స్ 180, 120, ఫిజిక్స్ 120, కెమిస్ట్రీ 120, ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్లో 120, 120, 120. అయితే ఈ 120 మార్క్స్ కను మినిమం మనకి ర్యాంక్ ఇవ్వాలి అంటే, ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ ఇవ్వాలి అంటే, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ చూడండి ఎంత, మీరు చూస్తే మీకు ఎలా అర్థమవుతుందంటే, మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి, నేను చెప్తాను దాని గురించి కూడా. 6.83% ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 6.83% అంటే మ్యాథ్స్లో 120 మార్క్స్కి 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ మ్యాథమెటిక్స్లో దాటితే, ఫిజిక్స్లో 8 మార్క్స్, కెమిస్ట్రీలో 8 మార్క్స్, 8, 8, 8, ఈ 3, 8 మార్క్స్ దాటాలి. మ్యాథ్స్లో 8 దాటాలి, ఫిజిక్స్లో 8 దాటాలి, కెమిస్ట్రీలో 8 దాటాలి. ఓవరాల్గా అంటే ఇక్కడ 24 అయింది, ఓవరాల్గా 23% అంటే 86 మార్క్స్ దాటినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కూడా ర్యాంక్ ఇచ్చారు. అంటే 360లో 86 మార్క్స్ దాటితే ర్యాంక్ వచ్చేసిందండి. 86 మార్క్స్ అంటే 23.89%, అంటే జస్ట్ మనం 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, పాస్ పర్సంటేజ్ అంటే 35 మార్క్స్ రావాలి, 35%. మరి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో 24% వస్తే లాస్ట్ ఇయర్ 2023 అనాలిసిస్ ప్రకారం మన అడ్వాన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చేసింది. మరి ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి సీట్ వస్తుందంటే ఇంకొక 10% ఎక్స్ట్రా తెచ్చుకోండి, ఖచ్చితంగా మీకు ఐఐటిలో సీట్ వస్తుంది, వాట్ ఎవర్ మైట్ బి ద బ్రాంచ్. పర్సంటేజ్ పెరిగే కొద్దీ, అంటే 86 వాడికి వచ్చిందంటే 115 మార్క్స్ వచ్చిన వాడికి ఖచ్చితంగా సీట్ వస్తుంది ఓపెన్ కేటగిరీలో. అలా తక్కువ మార్కులు వచ్చాయంటే పేపర్ టఫ్ అని కాదండి దాని అర్థం, చాలామంది రాయలేదు, రాసినా కూడా ఒక పేపర్ రాసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. రెండోది ఏంటంటే, వితిన్ దట్ టైంలో అన్నీ చేయాలని చూడకూడదు, మనకి ఏదొచ్చిన క్వశ్చన్స్ అవి చేయాలని చూడాలి. 25% మార్క్స్ తెచ్చుకోలేమా, తెచ్చుకుంటే జీవితాంతం మనకు గుర్తుంటుంది, మన లైఫ్ టర్న్ అయ్యేటువంటి పాయింట్. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి చూడండి, 6.15%, అంటే ఓబీసీ కేటగిరీ అవ్వచ్చు, జనరల్ కేటగిరీ అవ్వచ్చు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లో ఈ రెండింటికి కూడా 7 మార్క్సే. మ్యాథ్స్లో 7 మార్క్స్ దాటాలి, ఫిజిక్స్లో 7, కెమిస్ట్రీలో 7, టోటల్గా 77 మార్క్స్ దాటితే ర్యాంక్ వచ్చేసిందండి. ఇది ఎంత పర్సెంటేజ్, జస్ట్ 21.50% మార్క్స్ దాటితే ఓబీసీ కేటగిరీ అయినా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయినా దానికి ర్యాంక్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి మీరు కష్టపడండి, ఈ మనకున్న కొద్ది రోజులు కష్టపడండి, ట్రై చేయండి. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూడండి, ఎస్టీ కేటగిరీ అవ్వచ్చు, పీడబ్ల్యూడి కేటగిరీ అవ్వచ్చు, ఇంకా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ కూడా 4, 4, 4 మార్క్సేనండి. ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ దాటాలి, టోటల్గా 43 మార్క్స్, అంటే కేవలం 12% మార్క్స్ అండి. ప్రతి సబ్జెక్ట్లో 3.5 మార్క్స్, అంటే ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ దాటాలి. ఓవరాల్గా 43 మార్క్స్ వచ్చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ప్రతి పీడబ్ల్యూడి, ఓపెన్ పీడబ్ల్యూడి, ఓబీసీ పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ప్రతి అలాగే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఈ మార్క్స్ దాటితే ర్యాంక్ వచ్చేసిందండి. ఇది కూడా తెచ్చుకోలేమా, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. 4 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ అండి, అన్ని క్వశ్చన్స్లో 3 అవర్స్ కూర్చొని ప్రతి సబ్జెక్ట్ ఒక్కొక్క క్వశ్చన్ చేయలేమా, ఖచ్చితంగా చేయగలరు మీరు. ఇది లాస్ట్ ఇయర్ అఫీషియల్ డేటా నేను చెప్పేది. ఈ సంవత్సరం ఎంత ఉంటుంది మహా, అయితే ఇంకొక 2 మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక 5 మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు. కనీసం మనం ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి 12% ఇచ్చారండి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీలు అందరికీ కూడా, మహా అయితే 15% ఉంటుంది, అది తెచ్చుకోలేమా, ఖచ్చితంగా తెచ్చుకోగలం. ఓపెన్ కేటగిరీ 35% తెచ్చుకోండి, ఓపెన్ కేటగిరీలో 35% తెచ్చుకుంటే కన్ఫామ్ సీట్ వస్తుంది ఐఐటీలో. ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ కూడా 30% మార్క్స్ తెచ్చుకుంటే గ్యారంటీగా సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్లై చేయండి, మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ పట్టించుకోకండి. మెయిన్స్లో పెద్ద ర్యాంక్ వచ్చిన ఎన్ఐటీలో ఎక్కడో లోయర్ బ్రాంచ్ జాయిన్ అయిపోదు, అదే ఐఐటీలో జాయిన్ అవ్వండి లోయర్ బ్రాంచ్, ఏమవుతుంది,
కాబట్టి మనకు ముందున్న ఎగ్జామ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీరైతే డెఫినెట్గా ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. రెండు పేపర్లు రాయాలి, రెండు పేపర్లోనే నేను కలిపిన స్కోర్ ఇది. రెండు పేపర్లు కలిపితే ఈ స్కోర్ రావాలి, ఒక పేపర్ కాదు రెండు పేపర్లో కలిపి. రెండు పేపర్లు కలిపి మ్యాథ్స్లో 4 మార్క్స్ తెచ్చుకోలేమా, ఫిజిక్స్లో 4 తెచ్చుకోలేమా, కెమిస్ట్రీలో 4 తెచ్చుకోలేమా. సో యూ కెన్, ఐ కెన్ అని మీరు అనుకోండి, చేయండి. మీకేదన్నా నా హెల్ప్ కావాలి మ్యాథమెటిక్స్ పరంగా అంటే మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. ఆ వీడియోస్ అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మళ్ళీ లైవ్ క్లాసెస్ కూడా నైట్ ప్రతిరోజు చెప్తూ ఉంటాం, కావాలంటే అందులో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేయండి, అప్లై చేయకుండా అయితే ఉండద్దు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.